భారతీయ జనతా పార్టీకి అంటే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు కదా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రూట్లోకి వెళ్ళిందా తన సొంత ఓట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే ఫ్రమ్ ద బిగినింగ్ మిడిల్ క్లాస్ కొత్త ఓటు బ్యాంక్ కోసం ఉన్న ఓటు బ్యాంకు వదులుకుంటుందా అన్నది ఆలోచించాల్సిన సందర్భం ఈ మధ్య తరగతి వాళ్ళ ఆశలకి ప్రతిరూపంగా ఉండేది భారతీయ జనతా పార్టీ ఇదివరకు మొదటి నుంచి దాని పట్ల ఉన్న విమర్శ ఏంటంటే వ్యాపార వర్గాలకి వాణిజ్య వర్గాలకి తరగతికి సంబంధించిన పార్టీ పేదల పార్టీ కాదని విమర్శించేది కాంగ్రెస్ పార్టీ ఈ కరెక్ట్గా కరోనా సందర్భంలో పేదలకు సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ని అనౌన్స్ చేశారు అందులో బియ్యము ఇవ్వడం ఆరు నెలల పాటు అట్లాగే ఐదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వటం పేదలకి రైల్వే సదుపాయం కల్పించడం ఇట్లాంటివన్నీ ఇంకొకటి అక్కడ ఉపాధి హామీ పనులు పెంచడం కానీ ఇవన్నీ చేసుకొచ్చారు మధ్యతరగతికి వచ్చేటప్పటికి ఆ సందర్భంలో ఎలాంటిది లేవు ఆ తర్వాత ఆత్మ నిర్భర భారత్ దాంట్లో కూడా వందకి ఎనభై శాతం పేదలకు సంబంధించినటువంటి తప్పేం లేదు వాటిట్లలో మంచిది అట్లాగే పరిశ్రమలు వాటిని డెవలప్ చేయడం కూడా చేయాలనుకోవడం కూడా మంచిదే అక్కడ మధ్యతరగతికి సంబంధించినటువంటిది వేతన జీవులకి కష్టమే అందులో కోర్టు జోక్యం తర్వాత ఆ అప్పుల మీద వడ్డీ మీద మాఫీ అన్నటువంటిది ఆ డబ్బుల రేట్ని ఇవ్వడం సరే జీవితంలో తొలిసారి మధ్యతరగతి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చారులే వడ్డీల డబ్బులు వెనక్కిశారు కొంత అంతా కాదు కొంత అనేటువంటిది అందరూ భావించారు కానీ బడ్జెట్లో చాలా ఆశలు పెట్టుకున్నారు ఎస్పెషల్లీ విడప్పుడు వేరు ఈ కరోనా సందర్భంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన కష్టపడ్డంత వరకు ఉద్యోగాలు ఉన్నంత వరకు పన్నులు కట్టిన ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్లు కట్టినటువంటి వాళ్ళే ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకేదన్నా సిస్టమ్ పెట్టాలి కదా ఇది అమెరికా లాంటి చోట్ల ఆ పన్ను కట్టేటువంటి వాళ్ళ ఆధారంగా అక్కడ రిటర్న్స్ ఇచ్చారు వాళ్ళకి అలాంటి బెనిఫిట్ వస్తుందని చాలామంది ఆశించారు వేతన జీవులు ఎస్పెషల్లీ జీతం కష్టపడి జీ నెలంతా కష్టపడితే వచ్చేటువంటి జీతాల్లో నేరుగా యాజమాన్యాల దగ్గరనే జీతాలు కట్ చేసి ఇస్తున్నప్పుడు అందులో తమకేదో వస్తుందని ఆశించారు అది కాల ఆశ నిరాశ అయింది రెండవది పోనీ తర్వాత ఈ హౌసింగ్కి సంబంధించి స్కీమ్స్లో అదనపు బెనిఫిట్స్ ఏమన్నాస్తారు ఎందుకంటే లోన్స్ మహా ఇబ్బంది అయిపోయింది అది ఎక్స్టెండ్ చేసుకొచ్చిన పన్నులకు సంబంధించినటువంటి ఇబ్బంది అయిపోయింది దానికి ఏదన్నా ప్రోత్సాహకాలు వస్తాయేమో అని ఆశించారు అది రాలేదు మధ్యతరగతి అనేటువంటి వాళ్ళకి ఇందులో ఎలాంటి ప్రయోజనం ఇంకోటి దానికి తోడు దాపరికానికి సంబంధించిన ఎలాంటి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో ఆ పీఎఫ్కి సంబంధించిన అకౌంట్లలో డబ్బులు వేసుకుంటున్నారు దాని మీద రెండున్నర లక్షలు దాటితే ట్యాక్స్ అంటే మళ్ళీ కొత్త బాధుడు ఇవన్నీ కూడా మధ్యతరగతికి చికాకుని కలిగించేటువంటి విషాదాన్ని మిగిల్చేటువంటిది ఏ వర్గమైతే బుధానేసుకుందో ఆ వర్గానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం ఇది తెలిసి జరుగుతోందా తెలియక జరుగుతోందా లేదంటే పాలసీ మారిపోయింది ఇంకెవరు పట్టించుకోరు కదా అన్నటువంటి ధైర్యమే సరే వెంటనే తీసుకొస్తారు ఆరోగ్యానికి అంత ఇచ్చారు ఇవన్నీ నువ్వు ఎన్ని ఇచ్చినా ఇంతకుముందు ఇచ్చావు ఇప్పుడు ఇస్తావు రేపు ఇస్తావు ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యక్తిగతంగా బాగా విక్టిమ్స్ అయినటువంటి మిడిల్ క్లాస్కి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది లాస్ట్ ట్రిప్పు చేసిన బడ్జెట్ని చాలామంది విమర్శించిన వాళ్ళు విమర్శించవచ్చు కానీ చాలా వరకు సాటిస్ఫైడ్ ఏదైతే స్లాబ్స్ మార్చడం ఎస్పెషల్లీ బడ్జెట్లో స్లాబ్స్ మార్చి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం అనేటువంటి చాలా వరకు సంతోషించారు మధ్యతరగతి ఆ సంతోషానికి కొనసాగింపు ఎక్స్పెక్ట్ చేశారు సరే పోనీ కొనసాగించలేకపోయాం కనీస రిలీఫ్ కరోనా రిలీఫ్ అన్నా వాళ్ళకు ఉండాలి కదా అది వదిలేశారు ఇది కరెక్టా కాదా అంటే వాళ్ళ దృష్టిలో కరెక్టే కానీ భారతీయ జనతా పార్టీని భుజాన మోసుకునేటువంటి కార్యకర్తలు నాయకులైనా సరే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సింది ఇదే ఎవరైతే జీతాలలో నుంచి పన్నులు ఏళ్ల తరబడి కట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు కష్టకాలం ఉద్యోగాలు లేక కొంతమంది ఉద్యోగం ఉన్న జీతాలు ఇవ్వక కొంతమంది సఫరైనటువంటి సందర్భం ఈ పన్నులు కట్టే వేతన జీవులకి ఏదో ఒక వెసులుబాటు ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో వెసులుబాటు ఇప్పించకపోతే గనక జీవితకాలం ఇది మెదడులో ఉంటుంది అది పార్టీ మీద ప్రభావం చూపెడతాయి అది ఆలోచించుకుంటారా లేదా ఇష్టం